ये पूजैना, ये लोमैना, ये व्रतमैना, ये अभिषेकमैना, ये होममैना ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజాస్టోర్.in లో లాగిన్ అవ్వండి. గణాధిపతి నమః. శివాయ గురవే నమః. ములుగు.com ప్రేక్షకులకు నేలపు సున్నాభ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశిఫలితాలు తెలియజేస్తాను. ఈ రాశిఫలితాలు ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వర్తిస్తాయి. ఇక రాశిఫలితాలను ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. దీనికి ముందు ఒక విషయాన్ని చెప్పుకోవాలి. ఈ జ్యోతిష్ శాస్త్రం ఎంత ఘనమైనటువంటి శాస్త్రం అంటే ఈ మధ్య వచ్చినటువంటి 2020లో వచ్చినటువంటి కరోనా వైరస్ గురించి వికారినామ సంవత్సరం పంచాంగ పట్టణంలో నూతన వైరస్ వస్తుంది, ప్రపంచాన్ని వణికిస్తుంది అని చెప్పడం జరిగింది. ఇది 2010వ సంవత్సరంలో చెప్పినటువంటిది. మార్చి 17వ తేదీన ఆంధ్రజ్యోతిలో ఇంకా మిగిలినటువంటి పేపర్లో కూడా వాటిని ప్రచురించడం జరిగింది. అయితే వాటిని చూసుకోవడం కొంచెం లేట్ అయింది. అందుకని ఆ కాగితాలు ఆ పేపర్లు ఇప్పుడు దొరకడం తోటి అవి మేము ముందుకు తెస్తున్నాం. అంతేకాకుండా పోయిన సంవత్సరం పంచాంగంలో కూడాను నూతన వైరస్ వస్తుంది, దేశాన్ని వణికిస్తుంది అని చెప్పడం జరిగింది. కానీ అంతకుముందే 10 ఏళ్ళ క్రితమే ఈ విషయాన్ని రవీంద్ర భారతిలో రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సమక్షంలో పంచాంగపఠనం చేసిన నేను ఈ విషయాన్ని చెప్పాను. ఈ రకమైనటువంటి ఘనమైనటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని మనకు అందించినటువంటి మహనీయ మహర్షి బృందానికి ఈ గొప్పదనం చెందుతుంది. నేను కేవలం నిమిత్తం మాత్రమే. మన మహర్షుల గొప్పదనం తెలియజేయాలని, వాళ్ళ పేరు పురస్కారం చేసుకోవాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు ఈ అంశాన్ని తెచ్చాను. ఇక రాశిఫలితాలకు సంబంధించి ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి. నూతనమైనటువంటి విషయాలు, నూతనమైనటువంటి మార్పులు మీ మానసిక సంతోషానికి కారణమవుతాయి. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవడానికి కష్టపడతారు. కెరియర్ పరంగా అనుకూలంగా ఉంది. వచ్చినటువంటి ఇబ్బందుల్ని దాటుకొని కెరియర్ పరంగా స్థిరంగా ఉండగలుగుతారు. అదేవిధంగా మిమ్మల్ని మీరు ప్రతి విషయంలో కూడాను ఏదో ఒక విధంగా ఫోకస్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మీరు చేసే మంచి పనులకి, మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలకి అద్భుతమైనటువంటి ప్రజాదరణ, మంచి పేరు సంప్రాప్తిస్తాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, సామాజిక సేవా కేంద్రాలు కానివ్వండి, వీటికి మంచి పేరు సంప్రాప్తిస్తుంది. అదేవిధంగా మిమ్మల్ని మీరు ప్రతి విషయంలో కూడాను ఏదో విధంగా బూస్టప్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తారు.
ఆ ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి రాజకీయ రంగ ప్రవేశం వల్ల లాభం కలుగుతుంది అదే విధంగా సంతాన సంబంధాల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు కొంత మనోవేదనకి దారితీస్తాయి వాళ్ళ భవతంలో మార్పు రావాలని చెప్పి మీరు కోరుకుంటారు అదే విధంగా యంత్ర పురుషే గాని ఖర్చైపోవడం తప్ప సేవింగ్ చేయడం అనేది కుదరట్లేదు లక్ష రూపాయలు పని ఉంటే లక్ష రూపాయలు వస్తున్నాయి అయిపోతుంది పది లక్షల రూపాయలు కావాలి పది లక్షలు వస్తాయి అయిపోతాయి బీరువాలో పదివేలు పెడతామని చెప్పి అనుకుంటే అది మనకు కుదరని పరిగా మిగులుతుంది అందుకని మీరు ఖర్చుల్ని ఎలాగో ఆపుకోలేరు అది జరిగే పని కాదు అందుకని ఆదాయం వృద్ధి చేసుకునే మార్గాల్ని ఆలోచన చేసి వాటిని అమలు చేయాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు ఈ రాష్ట్ర జన్మించేవారు చక్కగా కొబ్బరి బొండ నీళ్లతోటి పంచామృతాలతోటి ఈశ్వరుడికి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మరొక ముఖ్య విషయం మీకు అవకాశం ఉంటే పడమట వాయువ శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శించుకొని చక్కగా అభిషేకం చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ పడమట వాయువ శివాలయం తెనాలి దగ్గర చిలుపూరులో ఉంది గుంటూరు మల్లికార్జునపేటలో ఉంది గుంటూరులోనే అమరావతి రోడ్లో ఉంది ఈ పడమట వాయువ శివాలయం ఒకసారి దర్శించండి మంచి ఫలితాలు ఉంటాయి।